అత్యవసర సమయంలో సరైన ఎంపిక ఎంతో ప్రాముఖ్యం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ చే సేవలు అందిస్తున్న హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. విరిగిన ఎముకలు, కీళ్ల నొప్పులు, యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్టులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఇంకొల్లు, డిఎన్బి ఆర్థో ఎఫ్ఐజేఆర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ వెంకట రవీంద్ర రెడ్డి డిఆర్తో ఎంఎస్ఆర్తో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్. ఎముకలు, కీళ్లు, నర్మల విభాగం నందు మోకాళ్లు, తుంటి మార్పిడి ఆపరేషన్, విరిగిన ఎముకలు, అతకని ఎముకల ఆపరేషన్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, లిగ్మెంట్ రికన్స్ట్రక్షన్, ఇల్లీ జీరోస్ ఆపరేషన్స్, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్స్, వంకర తిరిగిన కాళ్లు చేతులు సరిచేయుట, సెరిబ్రల్ పాలసీ చైల్డ్, పుట్టుకతో వచ్చు అంగవైకల్యం సరిచేయుట, యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ, ఆర్థోపెడిక్ కేసులు చూడబడును. మా ప్రత్యేకతలు డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అధునాతన ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్బీ, డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. Versatile diamond jewelry by Malabar Gold and Diamonds. Namaste. Bina News ku swagatham. Munduga mukhyamshalu. Penchina RTC chargilaku nirasanaga TDP aadvaryamlo RTC pradhana dwaram vadda nirasana. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో వరుసగా మూడోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచి మళ్లీ సామాన్యుడిపై 2000 కోట్ల భారం మోపారు. నిన్న పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రధాన ద్వారం దగ్గర పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు మాట్లాడుతూ, సామాన్యుడు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులకు 61.90% ఛార్జీలను పెంచి, దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ ఇంద్ర తక్కువ ఛార్జీలు పెంచి సామాన్యుడు నడ్డి మరొకసారి విరిచారు అని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నెలల వ్యవధిలోనే ఛార్జీలు పెంచడం పట్ల సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కామేపల్లి శ్రీనివాసరావు, పలువురు రాష్ట్ర మరియు పార్లమెంట్ నాయకులు పాల్గొన్నారు. క్రితం ఒకసారి పెంచడం జరిగింది, మళ్ళీ పెంచడం జరిగింది డీజిల్ సెస్ పేరుతోటి. ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఛార్జీలకి ఇప్పటికీ దాదాపు 40% ఛార్జీలు పెంచడం జరిగింది. అట్లాగే అసలుకి డీజిల్ సెస్ పేరుతోటి ఈ విధంగా పెంచుకుంటా పోతా ఉంటే అసలు ఆర్టీసీలో ప్రయాణించేదే మధ్యతరగతి పేద ప్రజలు, వాళ్ళని కూడా ప్రయాణించే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇవే కాకుండా విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు, అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు బాధుడే బాధుడు, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని బాధుడే బాధుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలంటే
డెబ్బై రూపాయలు అదనపు ఛార్జీ, అట్లాగే వైజాగ్ పోవాలంటే తొంభై రూపాయలు, విజయవాడ నుంచి చెన్నై పోవాలంటే నూట యాభై రూపాయల ఛార్జీలు ఈ విధంగా పెరిగినాయి. మినిమం ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా పెంచడం జరిగింది. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదీ కాకుండా ఈ డీజిల్ సెస్లో, డీజిల్ ఛార్జీల్లో కూడా ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలు ఉంటే నలభై రూపాయలు రాష్ట్ర పేదవాడు, కడు పేదవాడు ప్రయాణం చేసి పల్లె వెలుగుకేమో 62% పెంచారు, లగ్జరీకేమో 32%, సెమీ లగ్జరీకేమో 30%, ఇట్లా మినిమం 40% రేట్లు పెంచుకుంటా పోతా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాడనే వాడు ఎవడో సుఖంగా లేడు. దీనికి సంబంధించి మేము ప్రజలకి ఈ కార్యక్రమం మీద ప్రజలను కలిస్తే ప్రజలు నిజంగా వాళ్ళు ఎంత తెలుగుగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది మేము మర్చిపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు వాళ్ళు మొట్టమొదట మూడేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అబద్ధాలు చెప్పి ఈ అమ్మఒడి దగ్గర నుంచి ఇంటి కుటుంబాలు ఎంతమంది అంతమందికి ఇస్తామని చెప్పని ఎగ్గొట్టిన కాడి నుంచి పింఛను 3000 పెంచుతామని చెప్పని 250 రూపాయలు పెంచిన కాడి నుంచి నూనె ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, ఇసుక ధరల గురించి కూడా ప్రజలు మాకు చెబుతూ ఉన్నారండి. ఇప్పుడు మేము చూసి మీరు కూడా చూస్తున్నారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఏ విధంగా ఇసుకెత్తున్నారని, దానికి మీ ఎంత ఇదిగా ఉన్నారని చెప్పి దానికి ఉదాహరణ మేము చూసామండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టుకుంటుంది పేద ప్రజలతోటి, పేద ప్రజలతో పెట్టుకొని వాళ్ళు ఉసురు తగిలినాడు, ఎవడు బాగుపడలేదు నీకు, తొందరలోనే ఈ పేదలందరూ వస్తువుల పైన కానివ్వండి, మహిళలు ఉపయోగించే ఇంటి అవసరాలకు ఉపయోగించే గ్యాస్ బండ మీద కానివ్వండి, సామాన్యుడు అన్ని వర్గాల వారు చిన్న సన్న పేదకారు రైతులు కానివ్వండి, చిన్న పరిశ్రమల వాళ్ళు కానివ్వండి, చేతి వృత్తులు కానివ్వండి, ఉపయోగించేటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు కానివ్వండి, అలాగే చిన్న చిన్న ఇళ్లకు కూడా పెంచుకోవడం, ఈ రోజైతే మరీ ఘోరాతి ఘోరంగా చిన్న తరగతి వారి బస్సుల మీద పల్లె వెలుగుల మీద 64% ఛార్జీలు పెంచడం అనేది ఎంత మటుకు శుభం అని తెలుగు మహిళగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే మీరు సామాన్యుడికి ఏదైతే అవసరమో దాని మీదే మీరు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అంటే సామాన్యుడు బతకాలి కాబట్టి తప్పనిసరిగా మన దీనికి లొంగుతారని చెప్పి మీరు భావంతో ఉన్నారు. మేమైతే ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాల్లో, బాదుడే బాదుడే కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి తిరుగుతున్నట్టయితే మహిళల ఆవేదన తెలుసుకుంటే మాకే కళ్ళు నీళ్ళు ఆగటం లేదు. భర్త 10,000 రూపాయలు సంపాదించుకొస్తే ఇక్కడ మిగిలేది 100, 200 కూడా మిగులుతలేదు, మళ్ళీ మేము అప్పులు పోవాల్సి వస్తుంది. అలాగే మధ్యతరగతి వాళ్ళైతే 50,000 జీతం వస్తున్నా కూడా. అందరికీ నమస్కారం అండి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బాదుడే బాదుడు, ప్రతి విషయం మీద ప్రతి వస్తువు మీద బాదుడే బాదుడు కొనసాగుతూ ఉందండి. అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. గత ఏప్రిల్లో పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెంచారు. మొన్నీ మధ్య మోడీ గారు డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు తగ్గించిన విషయం తెలుసు. డీజిల్ పెట్రోల్ ఛార్జీలు తగ్గించినా కూడా వీళ్ళు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అది కూడా పేదవాడు ప్రయాణించే బస్సు మీద ఎక్కువ శాతం, లగ్జరీ ఆర్టీసీ ఏసీ బస్సుల మీద మాత్రం తక్కువ శాతం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల నడుములు విరిచేస్తూ ఉంది. నిత్యావసర వస్తువులు ఏంది, కరెంట్ ఏంది, ఆర్టీసీ ఏంది, ఇది పెంచి ఈసారి 3వ సారి పెంచిన భారం 175 కోట్లు పడింది. కాబట్టి ఏంటంటే ఒకప్పుడు ఆర్టీసీ అంటే స్వచ్ఛందంగా ప్రజలకి ఉండేది, అది లేకుండా ఈ రోజున ప్రజల జేబులకు చిల్లులు పడే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. దీనివల్ల కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీని మేము ప్రభుత్వానికి విలీనం చేశాను, ప్రభుత్వంలో కలిపాను అన్నారు, కానీ ఉద్యోగస్తులు మాత్రమే తీసుకున్నాడు. కార్మికులకు ఈ రోజు వరకు జీతాలు లేవు, వాళ్ళకి రావాల్సిన ఎలవెన్సులు లేవు. ఒకప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో కార్మికులకు ఆరోగ్య బీమాలు కానీ అన్నీ కూడా వచ్చేవి, ఇప్పుడు అవన్నీ కూడా కట్ చేశాడు. కాబట్టి పల్లె వెలుగు బస్సుకు వచ్చేసి కిలోమీటర్కి 10 పైసలు పెంచాడు, అలాగే ఏసీ బస్సులకు వచ్చి కిలోమీటర్కి 20 పైసలు పెంచాడు. దీనివల్ల ఈ రోజున 175 కోట్లు మళ్ళీ అధిక భారం పడింది, మొత్తంగా 2,175 కోట్లు ఈ భారం పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్ని పెంచుతాడో. దాంట్లో పేదలు నిత్యం తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో 69% పెంచింది, అలాగే మినిమం ఫ్యామిలీ తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో 57%, అలాగే సూపర్ లగ్జరీ కొంచెం డిస్టెన్స్ వెళ్ళే బస్సుల్లో 34% పెంచింది, మామూలు ఏసీ ఇందిరా బస్సులో 24% పెంచింది. పేదల్ని నడ్డి విరుస్తూ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా
ఆర్టీసీ చైర్మన్ గారేమో ఒక రకంగా చెప్తాడు, ఆర్టీసీ డిపో మేనేజర్ ఒక రకంగా చెప్తాడు, ముగ్గురు మూడు రకాలుగా చెప్తే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కేవలం సస్యార్జీలే, డీజిల్ సస్యార్జీలే పెంచామంటున్నారు, కానీ తెలియకుండా పాయిదన టోల్ గేట్లు అని అవని ఇవని ప్రజలపై నిత్యం భారం మోపుతున్నారు. ఇవన్నీ ప్రకాశం జిల్లా 49 అండర్ 11 13 15 17 19 బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం మంగమూరు రోడ్లోని లార్డ్ కృష్ణా షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ సుధీర్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు. చిన్న వయసు నుండి పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెంచే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లార్డు కృష్ణా షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీలో మంచి సదుపాయాలు ఉన్నాయని, చిన్నారి క్రీడాకారులు ఈ సదుపాయాలను ఉపయోగించుకుని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా రాణించాలని ఆయన అభివర్ణించారు. విద్యాశాఖ ఎస్సి సత్యనారాయణ, లార్డు కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ అర్ధంకి మురళీకృష్ణ, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పవన్, ట్రెజరర్ సత్యనారాయణ, స్పాన్సర్ హిల్ సిటీ రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. టోర్నమెంట్ డైరెక్టర్ కె రమేష్, రెఫరీ నుట్టి కృష్ణప్రసాద్, ఎంపీఎస్ జి భావనారాయణ, ఎం నాగేశ్వరరావు, ఎస్కే షాహిద్ తదితరులు పోటీలను పర్యవేక్షించారు. ఈరోజు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రకాశం జిల్లా 49వ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పవర్ ఎస్సి గారు, మరియు మురళీ గారు, మరియు అశోక్ గారు, మరియు మిగతా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు రేపు జరుగుతుంది ఈ కార్యక్రమం. అందరూ బాగా ఆడాలనండి అందరికి. ఈ స్పోర్ట్స్ అనేవి ఇప్పుడుండే యూత్లో చాలా తగ్గిపోయింది. వీటి ఎంకరేజ్ చేసే స్పాన్సర్స్ కానీ తగ్గిపోయినారు. ఈ విధంగా ఒంగోలు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చేయడం అనేది, ముందుకు రావడం అనేది చాలా ఆనందదాయక విషయము. ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. ఆ దిశగా ఇది మొదటి అడుగుగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేసి ఎక్కువగా ప్రకాశం జిల్లాని స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలని. మన ఈరోజు రేపు అనేక జిల్లాల్లో కూడా ఇవాళ రేపు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ అయిన విన్నర్స్ రన్నర్స్ని స్టేట్కి సెలెక్ట్ అవుతారు. ప్రస్తుతం జరుగుతున్నది యాక్చువల్గా డిస్ట్రిక్ట్స్ డివిజన్ అయినప్పటికీ ఈ టోర్నమెంట్ వరకు పాత పద్ధతిలోనే పాత జిల్లాలు లెక్క ప్రకారమే 13 జిల్లాలకు మాత్రమే దీన్ని పరిమితం చేసి చేస్తూ ఉన్నారు. మేబీ ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఇది లాస్ట్ టోర్నమెంట్ కింద మనం దీన్ని అనౌన్స్ చేసుకోవచ్చు. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరూ స్పోర్టివ్గా ఆడి. బాపట్ల జిల్లా జయపంగులూరు మండలంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సుడిగాలి పర్యటన చేశారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని జయపంగులూరు మండలం బోధవర గ్రామంలో సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.
అనంతరం సచివాలయంలో హౌసింగ్ రెవెన్యూ సంబంధించిన రికార్డులు పరిశీలించారు. కోటపాడు గ్రామంలో అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం కోటపాడు గ్రామంలో ఆర్బీకేని అనుసంధానంగా స్టాక్ గోదాం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. రోటరీ ఆధ్వర్యంలో పుట్టంరాజు శ్రీ రామచంద్రమూర్తి గారి పెద్ద కుమారుడు చక్రధర్ పుట్టినరోజు సందర్భంగా అద్దెంకిలోని శ్రీరామ్ కాలనీలో నివసిస్తున్న పేదరాలు నాగమణికి 2 నెలలకు సరిపడే 5,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు, బట్టలను ఇందిరానగర్లోని వారి స్వగృహం నుండి అందజేశారు. విధి కృతం వలన అన్యాయమై తినటానికి తిండి లేక బాధపడుతున్న ఒక మహిళకు వంట సరుకులు ఇవ్వటం ద్వారా సహకారం ఇవ్వటం ఒక మంచి పనిగా భావిస్తున్నామని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ యు దేవపాలన, జ్యోతి చంద్రమౌళి ప్రసంగించి శ్రీరామచంద్రమూర్తిని అభినందించారు. కార్యక్రమంలో కాకర్ల వెంకటేశ్వర్లు, అద్దెంకిలేవి ప్రసాద్, నర్రా శ్రీలక్ష్మి, కె శ్రీనివాసరావు, అంజాద్ బాషా, చుండూరి మురళీ సుధాకర్, డాక్టర్ వలి పాల్గొన్నారు. ఆర్థికంగా సహకరించే అవకాశం మాకు దక్కింది. మా కుటుంబానికి మా పెద్ద అబ్బాయి చక్రధర్ హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా చుండూరి మురళీ సుధాకర్ గారు పరిచయం చేసినటువంటి ఈ అమ్మాయి చాలా పేదరాలు. ఒక యాక్సిడెంట్లో వాళ్ళ భర్తను కోల్పోయింది, ఆమెకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ పిల్లలకు కూడా యాక్సిడెంట్, ఇద్దరు పిల్లలతో ఆమె ఈ సంసారాన్ని ఎట్టుకొని వస్తున్నది. శ్రీరామచంద్రమూర్తి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన సింగరకొండ అద్దంకి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేయటం, ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం. శ్రీరామచంద్రమూర్తి గారి అబ్బాయి చక్రధర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు నిండు నూరేళ్ళు ఐరారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి జన్మదినం సందర్భంగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఎంచుకొని చేసినందుకు శ్రీరామచంద్రమూర్తి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. తండ్రి యొక్క ఆశయాల్ని నెరవేరుస్తూ ఆర్థికంగా తోడ్పడుతున్న వాళ్ళ పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి కూడా అతను మరి కృతజ్ఞతలు తెలియపరుస్తున్న అభినందనలు. ముఖ్యంగా చక్రధరి యొక్క పుట్టిన సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అనుకొని వాళ్ళ శ్రీమతి యొక్క సహకారంతో కూడా మాట్లాడుకొని ఒక పేదరాలికి సహాయం చేశారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. చక్రధరికి శతాధిక వర్షాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, శుభాకాంక్షలు. శతమానం కోసం జీవిస్తూ వారి నాన్నగారు చెప్పినటువంటి ఈ మంచి కార్యక్రమం పేదరాలికి ఆర్థిక సహాయం చేయటువంటి అంటే దాదాపు 2 మాసాలు ముక్తి కల్పించేటువంటి అయితే గొప్ప విషయం ఉంది. ఎందుకంటే మానవతామూర్తి అని చెప్పుకుంటున్నాను, శ్రీరామచంద్రమూర్తి కంటే మానవతామూర్తి మనం చెప్పుకొని అనేకమైన దేవాలయాలు కానీ దాదాపు తిమ్మబడినటువంటి స్కూల్స్ కూడా ఆయన దత్తత తీసుకోవడం, అభివృద్ధి చేయడం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చెప్పినటువంటి ప్రేరణతోటి ఈ అమ్మాయిని గుర్తించి ఈ అమ్మాయికి ఉన్నటువంటి తన అభ్యర్థి విషయం అది కూడా గొప్ప సంస్థ అయినటువంటి రోడ్డుతోటువంటి గొప్ప సంస్థ మనకు చెప్పాల్సిన విషయం అది సొంతం ఇవ్వచ్చు. కానీ అంటే రోడ్డు సంస్థ ఉంది కాబట్టి గొప్ప సంస్థ, ఆ సంస్థ వరిస్తే ఈ సంస్థకి తన కుటుంబం మంచి మంచి ఆలోచించుకొని విషయం చాలా గొప్ప చెప్పుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సడక్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో త్రిపురాంతకం మండలంలోని అన్నసముద్రం మెట్ల వద్ద కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు త్రిపుర మాదిగ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ 8 సంవత్సరాలు గడుస్తున్న వర్గీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సుధా మాదిగ వరల బాబురావు మాదిగ మాచర్ల నవీన్ మాదిగ సిద్దల అచ్చుబాబు మాదిగ పల్లెపోగు చిన్నబాబు మాదిగ విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు ఇప్పుడు మార్కాపురంలో. డాక్టర్ హరీష్ రావు బోరుగంటి గారు ఎంబీబీఎస్ ఎండీ జనరల్ మెడిసిన్ డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ప్రతి నెల 1వ మరియు 3వ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ కందుల బోపుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉండేదరు. ఛాతీలో నొప్పి, ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పోవటం, చెమటలు కారటం, ఎడం చేతి వైపు నొప్పి పాకడం, తల తిరగడం, ఛాతీలో బరువుగా ఉండటం, తల తిరిగి పడిపోవడం, కాళ్లలో వాపులు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు తీవ్ర ఆయాసంగా ఉండటం, పడుకున్నప్పుడు వేగంగా ఊపిరి తీసుకోవడం, వీపులో నొప్పి రావడం, చిన్నపిల్లల్లో గోళ్లు, పెదవులు నీలంగా మారటం, చిన్నపిల్లల్లో గుండె సమస్యలు వంటి సమస్యలకు వైద్యం అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వర్కింగ్ జర్నలిస్ట్ స్కీమ్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ప్రతి నెల 1వ మరియు 3వ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ కందుల బోపుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో ఎస్సీవికే నిలయం రీడింగ్ రూమ్ మార్కాపురం. ఎస్ ప్రభాకర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సెల్ నంబర్ 888667943.